हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बहुना नैन बहुनानी एवरना फस्ट टाइम मन चैनल चूस्टे सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्ने बेल आइकॉन टैप चेसेयंडी। नागपंचमी सदर्भंग नागलोकम तो प्रत्यक्ष संबंध उन्ना कोई प्रदेश मनम वीडियो चूदा फ्रेंड्स। నాగుల పంచమికి ఎంతో విశిష్టత ఉంది। ఈ రోజున సర్పదేవుళ్ళను పూజించడం ద్వారా ఏడు తరాల వరకు ఎవరూ పాముకాటుకు గురవ్వరని నమ్ముతారు। నాగుల పంచమి శ్రావణ మాసం శుక్లపక్షం ఐదో తేదీన జరుపుకుంటారు। ఈసారి ఈ పండుగ ఆగస్ట్ 13న వచ్చింది। నాగుల పంచమి నాడు శివుని మెడలో హారంగా ఉన్న వాసుకిని, విష్ణుమూర్తి పడకగా ఉన్న నాగశేషుణ్ణి, కాళియా నాగు, తక్షక నాగు లాంటి తదితర సర్పదేవుళ్ళను పూజిస్తారు। నాగుల పంచమి సందర్భంగా నాగలోకంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి। భారత్లో అలాంటి ఐదు మార్గాలు ఉన్నాయి। ఇవి నేరుగా నాగలోకానికి దారి తీస్తాయట। అయితే ఈ మార్గాలను చేరుకోవడానికి దట్టమైన అడవులు, పర్వతాల్లోని ప్రమాదకరమైన మార్గాల గుండా వెళ్ళాలి। మరి ఈ ఐదు మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్। బావి నుంచి నాగలోకానికి మార్గం ఉందంట, అది ఎలాగో చూద్దాం। ధర్మనగరి కాశీలోని నవపుర ప్రాంతంలో ఓ బావి ఉంది, ఇది నాగలోకానికి వెళ్తుందని చెబుతారు। కర్కోటక నాగతీర్థంగా పిలిచే ఈ ప్రదేశాన్ని సంవత్సరంలో ఒకరోజు మాత్రమే సందర్శిస్తారు, అది కూడా నాగుల పంచమి రోజు మాత్రమే వీక్షించే అవకాశం ఉంది। ఈ బావిని చూడడం వల్ల పాముకాటు భయం నుంచి ఉపశమనం లభిస్తుందని, అంతేకాకుండా జాతకంలో సర్పదోషం తొలగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు। ఈ బావిలోతు గురించి ఖచ్చితమైన సమాచారం ఈ రోజు వరకు కనుగొనబడలేదు। ఈ ప్రదేశంలో శేషావతారానికి చెందిన మహర్షి పతంజలి వ్యాకరణవేత్త అయిన పాణిని మహాభాష్యాన్ని రచించారు, అంతేకాకుండా శివలింగాన్ని ప్రతిష్ఠించారు। అలాగే సాత్పుర అడవుల్లో నాగలోకానికి మార్గం ఉందంట, అది ఎలా ఉందో చూద్దాం। మధ్యప్రదేశ్లో సాత్పురాలోని దట్టమైన అడవుల గుండా ఓ రహస్య మార్గం ఉంది। ఈ మార్గం నాగలోకానికి దారితీస్తుందని అంటారు। ఇక్కడకు చేరుకోవడానికి అనేక ప్రమాదకరమైన పర్వతాలను అధిరోహించాలి, అంతేకాకుండా వర్షంలో తడిసిన దట్టమైన అడవుల గుండా వెళ్ళాలి। ఈ విధంగా నాగద్వారానికి చేరుకోవచ్చు। టైగర్ రిజర్వ్ కావడంతో ఈ ప్రాంతం సంవత్సరంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తెరుస్తారు। ఈ ద్వారాన్ని సందర్శించడం ద్వారా మాత్రమే అన్ని కోరికలు నెరవేరుతాయని, నాగద్వారి యాత్రను ఒక్కసారి పూర్తి చేయడం ద్వారా కాలసర్పదోషం తొలగుతుందని నమ్ముతారు। నాగద్వారికి వెళ్లే మార్గంలో నాగమణి ఆలయం కూడా ఉంది, ఇక్కడకు వచ్చిన భక్తులు అనేక పాములను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటారు, కానీ ఏ పాము కూడా ఏ భక్తుడికి హాని కలిగించదట, నాగదేవతే స్వయంగా తన భక్తులను రక్షిస్తాడని నమ్ముతారు। ఛత్తీస్గఢ్లో ఉన్న పర్వతం ద్వారా కూడా నాగలోకానికి వెళ్ళవచ్చట। ఛత్తీస్గఢ్లోని జష్పూర్ ప్రాంతంలో కూడా నాగలోక మార్గం గురించి ఉంది, ఈ స్థలాన్ని తప్కరా అని కూడా అంటారు। ఈ ప్రదేశంలో చాలా జాతులు పాములు కనిపిస్తాయని చెబుతారు। తప్కర ప్రాంతం చాలా మర్మమైందని పరిగణిస్తారు, అంతేకాకుండా కోటేబిరా కపట లేదా పాటిల్ ద్వారం అనే పిలిచే పర్వతంపై ఓ గుహ ఉందని చెప్పబడింది। ఈ గుహకు వెళ్ళిన ఎవరైనా ఈ రోజు వరకు తిరిగి రాలేదు, కాబట్టి ఈ గుహ పెద్ద రాతి సహాయంతో మూసివేయబడింది। తప్కర ప్రాంతంలో శివుడి ఆలయం కూడా ఉంది, ఈ ఆలయాన్ని రావణుడి సోదరి శూర్పణఖ పూజించారని, వనవాసం సమయంలో సీతారాములు ఈ ఆలయాన్ని పూజించారని చెబుతారు। ఈ గుహకు మహాభారత కాలంతో సంబంధం ఉంది, దుర్యోధనుడు భీమునికి విషపూరితమైన పాయసాన్ని తినిపిస్తాడు, అనంతరం భీముడు చనిపోయే స్థితిలో ఇవి నదికి వచ్చాడని, అక్కడ నాగకన్యల దృష్టి భీమునిపై పడిందని చెబుతారు। నాగకన్యలు ఈ మార్గం ద్వారా భీముణ్ణి నాగలోకానికి తీసుకువెళ్ళి అక్కడ ఆయనకు చికిత్స చేసి తిరిగి పంపించారు। అప్పటి నుంచి నాగలోకంలో ఏ మానవుడి ప్రవేశం నిషేధించబడింది। అలాగే జార్ఖండ్లో కూడా ఒక గుహ ఉందట। జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ పర్వత మందిరం ఉంది, ఈ పర్వత మందిరంపై నాగదేవతల గుహ కనిపిస్తుంది। వందల సంవత్సరాల నాటి ఈ గుహలో నాగరాజు నాగిని ప్రత్యక్ష దర్శనాన్ని కలిగి ఉన్నారు। 500 సంవత్సరాలుగా నాగరాజు నాగిని గుహ ఇక్కడ ప్రసిద్ధి చెందింది, అంతేకాకుండా నాగదేవత ఎల్లప్పుడూ ఇక్కడే నివసించేవారని చెబుతారు। ఈ పహరి బాబా ఆలయం నాగదేవతల కథకు ప్రసిద్ధి చెందింది। నాగలోకానికి చేరుకోవడానికి మార్గం ఇక్కడ గుండా వెళ్తుందని ధార్మిక శాస్త్రాల్లో చెప్పబడింది।
ఈ పర్వతంపై ఉన్న దేవాలయంలో నాగదేవుణ్ణి ఎప్పటి నుంచో పూజిస్తున్నారు. నాగుల పంచమి రోజున చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పాలు సమర్పిస్తారు. అలాగే ముజాఫర్ నగరంలో నాగలోకానికి మార్గం సరస్సు గుండా వెళ్తుందట. అదలాగో ఇప్పుడు చూద్దాం. ముజారఫ్ నగర్లోని శకృతల్ కూడా నాగలోకానికి సంబంధించిందిగా నమ్ముతారు. అభిమన్యుడు కుమారుడు పరీక్షితుడు ఓ రోజు అడవిలో ధ్యానం చేస్తున్న మెడలో చనిపోయిన పామును ఉంచాడని చెబుతారు. అప్పుడు మహర్షి తక్షకుడు 7 రోజుల్లో పరీక్షితుడు మహారాజుని కాటేస్తాడని శపిస్తాడు. అప్పుడు పరీక్షితు మహారాజు శకృతల్లోని సిగ్దేవ్ నుంచి శ్రీమద్ భాగవత కథను విన్నాడు. ఈ కథ పూర్తయిన తరువాత పామురాజును కాటేసింది. ముజాఫర్ నగర్లో మోతీజీలనే సరస్సు ఉంది. ఈ సరస్సు ఎప్పటికీ ఎండిపోదు. ఇప్పటి వరకు ఈ సరస్సు దిగువన ఎవరూ గుర్తించలేకపోయారు. ఈ సరస్సు నాగలోకం వరకు ఉందని చెబుతారు. మహాభారతంలో దుర్యోధనుడు భీముణ్ణి విషపూరితం చేసిన తరువాత నీటిలో పడవేశాడు. అప్పుడు భీముడు ఈ సరస్సు నీటి గుండా నదిలోకి వెళ్ళి అక్కడ నుండి అమృతకుండను తాగడం వల్ల 10,000 ఏనుగుల బలం వచ్చింది. నాగలోకం బయట లోపలకు రావడానికి ఇది ఏకైక మార్గమని నమ్ముతారు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ 5 నాగలోకానికి దారి తీస్తాయంట ఈ 5 ప్రదేశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.